ఇక ఆళ్ళ ఆళ్ళు మాట్లాడే అబద్ధాలకైతే అసలు అంతే ఉండలేదు. 3 లక్షల కోట్లు అప్పు చేసే ఉంటున్నారు వాళ్ళు. మా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది అంటున్నారు. మళ్ళీ నా దగ్గర డబ్బుల్లో అమరావతి కడతాను. ఇందులో ఏది నమ్మాలి మీరు? అమరావతి నామే, అమరావతి మీద నాకు ప్రేమ లేదా, ఇక్కడ ప్రజల మీద నా ప్రేమ లేదా, నా దగ్గర డబ్బులుంటే కట్టను అంటాడు. మళ్ళీ అంటే ఆర్థిక పరిస్థితి బ్రహ్మ డోగా లేదు, బ్రహ్మాండంగా ఉంది అంటాడు. ఇందులో మీరు ఏది నమ్మాలి అంటే వాళ్ళకి కన్ఫ్యూజ్, టోటల్ ఫ్రస్ట్రేషన్, ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేపే మనం అనేటువంటి బాధ. మింగటం అయితే మింగేశారు, శోభ్రంగా కుమ్మేసుకున్నారు, కానీ ప్రజల్లో వచ్చి వ్యతిరేకత ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఏంట్రా బాబు అన్న పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్పుల విషయం. వాళ్ళు 825,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళు ఏ బాబత అయితే వాళ్ళు 3 లక్షలు, ఇప్పుడు మీరు ఓ బ్యాంకులో మీకు ఒక 50,000 లోన్ ఉంటుందండి, మిమ్మల్ని ఎవరన్నా అప్పులు ఏదైనా అఫిడేవిట్ లాంటిది ఇవ్వాలనుకో ఎక్కడన్నా మీకు ఏం అప్పులు ఉన్నాయంటే ఒక 50,000 లోన్ ఉందండి, అఫీషియల్ రికార్డెడ్ అది. మీరు పాలోడికి ఇవ్వాలి, నెల అయితే కిరాణా షాప్లో కట్టాలి, కూరగాయలు అతనిగా ఎంచుకుంటే కూరగాయలోడికి ఇవ్వాలి, కేబుల్ బిల్ కట్టాలి, కరెంటు బిల్ కట్టాలి. ఇవన్నీ అప్పే కదా, ఈ నెల కట్టకపోతే వచ్చిన వాళ్ళకి ఇంత మూట పడిపోయి ఉంటుంది కదా, అక్కడ మీ పని మనిషికి ఇవ్వాలి. ఇలాంటి జీతాలు ఇవన్నీ ఇదే కదా, ఈ డబ్బులన్నీ తినేశారు ఇంకో మీరు వాళ్ళకి ఇవ్వకుండానే అది అప్పు కింద ఉండిపోద్దా? అదే పనిచేసాడు ఈయన. కార్పొరేషన్ల పేరిట మద్యం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లో ఆదాయం చూపించి దానికి దాని మీద లోన్ తెచ్చేశారు ఒక 20,000 కోట్లు. దానికి గవర్నర్ గారు సంతకం గ్యారంటీ పెట్టించారు. ఇక మళ్ళీ వచ్చిపోడికి ఎవరైనా గవర్నర్ గారన్నా వాళ్ళు ఊరు వెళ్ళిపోయినా కానీ కట్టించారు అనమాట. ప్రతి దాంట్లో ఇలాగే మీరు ఉద్యోగులు వాళ్ళు దాచుకున్న డబ్బు అది లాగేశారు. మరి అది అప్పు కదా, వాళ్ళకి బాకీ కదా, వాళ్ళు కట్టాలి కదా. అలాగే అనేక సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇలాంటి సంస్థలు అన్నట్లు వాళ్ళు వాళ్ళ అకౌంట్లో నిలబడుతుంది డబ్బు. ఆ డబ్బులన్నీ లాగేశారు మీరు. మరి ఆ డబ్బులన్నీ మీరు కట్టాలి కదా, రీపే చేయాలి కదా. ఆ సంస్థలకు మీరు మళ్ళీ కట్టాలి కదా, విశ్వవిద్యాలయాలు వాటికి మీరు మళ్ళీ తిరిగి కట్టాలి కదా. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసేసి డైరెక్ట్గా మాకు ఇదే లోన్ ఉందని చెప్తున్నారు. ఆర్బీఐ నుంచి తెచ్చుకున్నది ఆ పైన మోడీ గారు ఇప్పించిందిని. మళ్ళీ ఇదంతా ఎప్పటికీ? ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్ నాటికి. ఏప్రిల్ 50,000 కోట్లు చేశారు ఈ 7, 6, 5, 6 నెలల్లోనూ. ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇంత పచ్చబద్ధం మాట్లాడతానికి అస్సలు సిగ్గుపడతలేదు. ఆర్థిక పరిస్థితి డోకా లేదు అంటూనే అప్పులు మాత్రం తీసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఒక రకంగా దొరికాడైనా 165,000 కోట్లు నేను బటన్ నొక్కి సంక్షేమం చేశాను అన్నాడు. ఎస్ కరెక్ట్, 165,000 కోట్లు బటన్ మీరు నోటితో మీరు ఒప్పుకున్నారు కదా. మరి 825,000 కోట్లలో మన రాష్ట్రానికి అప్పు ఉంది, గతంలో 2 లక్షల కోట్లు అప్పు ఉంది. చంద్రబాబు గారు హయాంలో ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి విభజిత ఆంధ్రప్రదేశ్కి 165,000 కోట్లు అప్పు చెప్పారు వాళ్ళకి. ఆయన 90,000 కోట్లు అప్పు చేసాడు, 2 లక్షలు అనుకుని పోయినది రౌండ్ ఫిగర్. మిగతా 6 లక్షల కోట్లు ఈయన వచ్చిన తర్వాత శోభ్రంగా కుమ్మేశాడు. ఎవడ అక్కడ అందరి గడగల్లో లాగేశాడు అన్నమాట, ఎవడ దొరుకుతాడు దగ్గర లాగేశాడు. లాగేసిన తర్వాత 165,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టానండి. ఓకే, అది కూడా దాని మీద లెక్క తర్వాత మాట్లాడదాం. మిగతా డబ్బు ఏమైంది? 6 లక్షల కోట్లలోనూ 165,000 తర్వాత 3,30,000, 40,000 ఏమైంది? వేర్ ఈజ్ ద మనీ? ఎక్కడ పెట్టాడు? మీరు పోనీ పోల పట్టిసం లాంటిది అని కట్టారా? చిన్న ప్రాజెక్టు చంద్రబాబు గారు కట్టినట్టు కట్టలేదు కదా. రాజధానిలో పోనీ పాత 70%, 80%, 90% అయిన బిల్డింగ్లకి కనీసం రొంగేశారా? వేయలేదు కదా. ఆ మొక్కలు మొలిచేసి ఉన్న అట్లనే గిల్లేరా? ఇప్పుడు ఏదైనా మొక్క మొలిచింది అనుకుంటే గోడలో మనం వెళ్తే వెళ్తే ఇలా తీసేస్తాం, అలా కూడా చేయలేదండి. అక్కడ ఉన్న రోడ్లు కూడా తగ్గుపోతుంటే మీరు మాట్లాడలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడన్నా ఇంటర్నల్ స్టేట్ హైవేస్ ఎక్కడన్నా రోడ్లు వేసారా? ఒక్క రోడ్డు వేసారా? స్టేట్ హైవేస్లో రోడ్లు వేయాలంటే కనీసం అప్పటికప్పుడు వేయాలంటే ఇదివరకట్లా కష్టపడక్కర్లేదండి. ఇదివరకు రోడ్లు ఎలాగేసేవారు? ముందంతా కంకర సర్ది, దాని మీద మళ్ళీ తారు పోసి రోడ్ రోలర్ పెట్టి చేసి పెద్ద ప్రాసెస్, ట్రాఫిక్ అంతా ఆపి ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. మీకు ఆ బూందీ వచ్చి తెలుసా? మీకు చిన్న చిన్న బూందీ వేసుకుని బెల్లం వచ్చేస్తారు కదా, పాకం పట్టేసి పళ్ళెల్లో పోసేస్తారు, ఇలాగా అలాగే వేసేస్తున్నారు గంటలు ఉన్నాయి. అంత ఈజీగా వేస్తున్నారు. ఆ బూందీ వచ్చేలాగే వెళ్ళిచేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు ఒకవేళ నిజంగా ఎక్కడైనా వేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తాడు ఇంకో అక్కడికి అపక్కన వేస్తున్నారు. అది వెళ్ళి అంటే బూందీ వచ్చి ఇలాగ అచ్చులు అచ్చులు కింద తీసుకెళ్ళి తినేస్తారు, అలా తీసుకుని ఎవరికాళ్ళు పట్టుకుపోతారు. ఇది పరిస్థితి. పోనీ ఈయన సంక్షేమ కార్యక్రమం నేను బట్టను నొక్కుతున్నాను అన్నది కాకుండా 1 రూపాయి ఒక్క బిల్డింగ్ దేని మీదైనా వెచ్చించాడు. వాళ్ళు పులివెందుల్లో బస్ స్టాండ్ కట్టుకోలేదైనా ఇంక ఏం చేశానని చెప్పి ఈ డబ్బు అంతా ఏమైపోయింది? నేనేమనుకుంటున్నానంటే ఆ డబ్బు అంతా ఇదివరకు మీరు మన డబ్బులు ఎలా లెక్కెట్టి నోటితోటి ఎలా కనుక్కుని లెక్కెట్టి రబ్బర్ బ్యాండ్ వేసి బ్యాంకులో పక్కన పెట్టుకునేవారు. తర్వాత మిషన్లు వచ్చినాయి, రై ఇవన్నీ పెట్టేసి తీసేస్తున్నారు. అవును కదా. అప్పుడు వీళ్ళకి ఆ మిషన్లు కూడా పనిచేస్తాం అనేసి ఈ లెక్కెట్లాగా పెద్ద ఎలాంటి మిషన్లు పెట్టినా కానీ సరిపోవట్లేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే
అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాగా తెలివైన విజయసాయి రెడ్డి ఏ సలహా ఇచ్చుంటారంటే అందంగా ప్లాస్టిక్ సంచులు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు నీట్గా. ఆ ప్లాస్టిక్ సంచుల్లో దాని నిండా నింపేశారు. నింపేసి దాని తూకం వేస్తారన్నమాట. ఒక 20 కేజీలు 10 కేజీలు వచ్చిందనుకో, దాంట్లో ఎంత ఉందో ఒక మూట లెక్కెట్టుకుంటారు. ఓ 20 కేజీల మూటకి ఒక 50 లక్షలు ఉందనుకోండి, అదే లెక్కలకి తీసుకెళ్ళి అన్నీ ఒక అపార్ట్మెంట్లో లేకపోతే పెద్ద గోడౌన్లో అవి తీసేసుకుని అందులో పడతారు. అది వాళ్ళు చేసిన పని. రేపు ఎలక్షన్లు పనికొస్తాయి, లేకపోతే మోడీ గారికి కట్టేనా కావాలంటే పంపించవచ్చు. ఈ డబ్బంతా అక్కడ పెట్టారండి. ఇది నేను అప్పులకు అప్పు తెచ్చిన దాని గురించే చెప్తున్నాను. ఇది కాకుండా గతంలో ఇసుక ఫ్రీ, ఇప్పుడు ఇసుక అమ్ముకుంటున్నారు.